ఇసుక తరలిస్తున్న ఆమంచి అనుచరును అడ్డుకున్న శ్రీనివాసరావుపై కొంతమంది దాడికి పాల్పడ్డారని టీడీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ అన్నారు. ఆమంచి అనుచరుల దాడిలో గాయపడి చీరాల ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్న శ్రీనివాసును కరణం వెంకటేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ముసుగులో కొంతమంది దాడులకు తెగబడుతున్నారన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. మీడియా వద్ద ఫోన్ లాక్కోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు. పలానా వాళ్ళు ఇట్లా ఎక్స్ఎల్ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి డాడీని కొట్టెళ్ళారు, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, త్వరగా రా బుజ్జి అని చెప్పేసి మా మమ్మీ కాల్ చేశారు. కాల్ చేసి నేను పడవతో వచ్చాను. ఇది ముందు నుండి జరుగుతున్నది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఎందుకు ఎక్స్ఎమ్మెల్యే తనకు నచ్చిందే చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ అంటూ ఒకటి తన చేతుల్లో పెట్టుకొని తనకు నచ్చినట్టు తనకి వాళ్ళని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ అంటూ ప్రాపర్గా ఏమీ లేదు. దట్ ఆ ఎక్స్ఎమ్మెల్యే అసలు ఆల్రెడీ ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ ఆయనకి ఎందుకో సిగ్గు రావట్లేదు, అది ఎందుకో తెలియదు. దానివల్ల ఏంటి, నార్మల్ మా డాడీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఫార్మర్, ఏం చేస్తాడు ఆయన? పొద్దున్న లేకపోతే పొలానికి వెళ్తాడు, రాత్రి వచ్చి అన్న నేను పడు చెప్పండి. నా పేరు పల్లెకూడు శ్రీనివాసరావు. మాది పందల పల్లి. శ్రీనివాసరావు అండి. మాది పందల పల్లి. మాకు పొలరపాలెం గ్రామంలో 102/3, 103/4, 103/3 సర్వే నెంబర్లో చెరువుల పొలము ఉన్నది. ఆ చెరువుల పొలం పైన బెట్ట భూముల కింద మామిడి మొక్కలు వేసి మా నాన్నగారు, మా అక్కగారు నానా పద్మావతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నాకు 102/2 మామిడి మొక్కలు వేసి పెంచుకుంటున్నాము. సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మామిడి తోటలు వేసుకుని పెంచుకున్నాము. రాత్రి 1 గంట టైంలో మాకు చెరువు కాడ ఉన్న నైట్ వాచ్మెన్ తుమ్మల శివ అనే కుర్రాడు ఫోన్ చేసి అన్నా ఇక్కడ ఒక జేసీపీ ఒక 15 ట్రాక్టర్లు వచ్చి మన మామిడి మొక్కల మధ్యలో ఇసుకలు లోడ్ చేసుకుంటున్నారని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను ఆ టైంలో ఏం చేయాలో కోల్పోక మా మానవుడు అయిన ఆనాలు సురేంద్ర బాబుని తీసుకుని ముఖ్యంగా చీరాలు వాళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకుంటున్నారు. కానీ రౌడీజాన్ని, ఈ దొంగతనాన్ని, ఇసుక దొంగతనాన్ని వీటన్నిటి కూడా కట్టడి చేయాలి. మేము అందరం కూడా ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, పోలీస్ వారిని అందరం కూడా సంప్రదిస్తాం. తప్పకుండా మన గ్రామ ప్రజలకు కానివ్వండి, పందిపల్లి గ్రామ ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా చీరాల నియోజకవర్గం ప్రజలకు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి వాళ్ళందరూ కూడా కరణం బలరాం కృష్ణమూర్తి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తప్పకుండా దాన్ని సక్రమంగా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మేమందరం కూడా వారికి తోడుండి చీరాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వారికి వెంటనే ఉంటామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయాన్ని కూడా ఎక్కడ వరకు తీసుకెళ్లాలో, హైకమాండ్ వరకు ఎక్కడ వరకు చెప్పాలో అన్ని రకాలుగా వెళ్తా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న విషయమే కాదు. ఈరోజు అతను జరిగింది, నిన్న నలుగురి మీద దాడి చేయడం జరిగింది, మొన్న వాళ్ళ ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది, కొంతమంది పాత్రికేయుల మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే ఒక అటవి చెరువులో ఒక అటవి ప్రాంతంలో ఉన్నామా అనేది మనందరం ప్రజల్లో గుర్తుంచుకోవాలి. తప్పకుండా వారికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన సమాధానం చెప్పే రోజుల్లో దగ్గర పడతాయి. తప్పకుండా చీరాల ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారు. దాన్ని సహకరించే విధంగా మేము కావచ్చు, మీడియా సోదరులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, మరీ ముఖ్యంగా గవర్నమెంట్ కావచ్చు, అందరూ కూడా దాన్ని సహకరించాలి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.